హలో బాగున్నారా ఈరోజు నేను రాగిపిండితోటి సర్వపిండి చేస్తున్నాను అనమాట యాక్చువల్గా రాగిపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు కొంచెం మునగాకు ఇవన్నీ వేసి కలిపి పెట్టాను ఇట్లా మనం రాగిపిండితో చేసుకుంటే హెల్తీ డిషెస్ కదా ఇది బియ్యపిండితో చేసుకుంటే అంటే బియ్యపిండి రైస్ తినని వాళ్ళకి ఇట్లాంటిది బాగుంటుంది రాగిపిండితో చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా నిన్న నేను టూ డేస్కి ఒకసారి ఫోర్ ప్యాకెట్స్ తెప్పిస్తానన్నమాట జెప్టోలో నేను అట్లా ఇప్పుడు ఏం చేస్తానంటే నిన్న పాలన్నీ కాచేసాను చూసారా మీగడ కట్టేసింది ఇప్పుడు నేను ఈ మీగడంతా స్టోర్ చేసి పెడతాను అనమాట యాక్చువల్గా నెయ్యి ఇంట్లోనే చేస్తానని చెప్పాను కదా నేను అందుకని ఈ మీగడంతా స్టోర్ చేసి పెడతాను దాంట్లో నుంచే నేను వెన్న వెన్న చేసి నెయ్యి తీస్తాను అనమాట నెయ్యి చేస్తాను ఇప్పుడు చూసారా ఈ పైన మీగడంతా ఎంత గడ్డగా వచ్చిందో అంటే డైలీ బయట పిల్లి వస్తుందనమాట అందుకని పాడైపోతాయి కదా మనం చూడకపోతే అనేసి టూ డేస్కి ఒకసారి జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటాను పైగా కంట్రీ డి కూడా మా వెనక స్ట్రీట్లోనే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని అలా చేస్తాను అనమాట ఇప్పుడు చూసారా పాలు మీగడ తీసేస్తున్నాను మీగడ తీసేసి నేను వడగట్టేసుకుంటాను అనమాట ఆ తర్వాత పాలు యూస్ చేస్తాను కొంచెం మీగడ ఉంటే కూడా తొరకలు అంటారు కదా చిన్న చిన్న పరకలు అట్లా వచ్చినా కూడా పిల్లలు అస్సలు తాగరు కాఫీ అయినా తాగరు ఈయన భలే విసిగిస్తారు అందుకని నేను పైన ఫస్ట్ మీగడ తీసేస్తాను చూసారా ఆ గిన్నెలో అంతా మేగలు అనమాట ఫిఫ్టీన్ డేస్కి కానీ ట్వంటీ డేస్కి కానీ నేను దాంట్లో కొంచెం పెరుగు వేసి పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి వన్ డే బయట పెట్టేస్తాను అనమాట అప్పుడు అది బాగా తోడుకున్నట్టు అవుతుంది ఆ తర్వాత కొంచెం మనం చిలికినట్టు చేస్తే వెంటనే వెన్న అనమాట చూసారా ఆ గిన్నెలో స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో అలా పెడతాను ఫ్రీజర్లో పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఈ పాల్ని నేను కొంచెం మీగడ అలా ఉంటే బాగుండదని అది కూడా దాన్ని వడగట్టేస్తాను అనమాట అస్సలు మీగడ పాలు అనేది పిల్లలకు అస్సలు నచ్చదు దాన్ని వేరే వెరైటీగా చేసి ఇవ్వాలి అందుకని అసలు పాలు తక్కువ అనమాట మా ఇంట్లో నేను మా వారు కాఫీ టూ త్రీ టైమ్స్ తాగుతాం టూ టూ టైమ్స్ అయితే కంపల్సరీ తాగుతాం ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చిన సాకుతోటి ఇంకొకసారి అయితే తాగుతాం త్రీ టైమ్స్ కంపల్సరీ తాగుతాం అనమాట పిల్లలు అస్సలు తాగరు అందుకని పాలు అలా ఉన్నాయన్నమాట ఎక్కువ తెప్పించను ఒక్కోసారి ఎక్కువ తెప్పిస్తే పండగ అని అలా ఉంటాయన్నమాట ఎక్కువ ఇప్పుడు నేను కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఈ కాఫీ అయితే ఫేమస్ అయిపోయింది కాంటినెంటల్ కాఫీ చాలా ఇష్టము మా ఇంట్లో మేము ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి కాఫీ ఇస్తాం కదా మీ కాఫీ చాలా బాగుంది అని అడుగుతారు వెంటనే ఇది అని చెప్పాలన్నమాట మా కాఫీలోని రహస్యం ఇది అని చెప్పాలి అలా అన్నమాట అంటే ఫస్ట్ నుంచి నేను మ్యారేజ్ అయినంత అప్పటి నుంచి నేనేమీ వంటలు అవి చేసేలేదు అత్తయ్య ఏం చేసేవాళ్ళు కాఫీ పెట్టివ్వు అని చెప్పేవాళ్ళు అనమాట అందుకని కాఫీలో బాగా ప్రొఫెషనల్ అయిపోయాను అనమాట కాఫీ ఎవరైనా ఇంటికి వస్తే కాఫీ పెట్టడం అత్తయ్య చేస్తేనే ఇచ్చేదానిలేండి ఏదైనా టిఫిన్స్ అవి స్నాక్స్ అవన్నీ చేసినప్పుడు నేను ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేదాన్ని అంతే అనమాట ఫస్ట్ ఫస్ట్లో నా ఒక ఫైవ్ ఇయర్స్ దాకా నా డ్యూటీ అదే అనమాట ఇంట్లో కాఫీ మటుకు నేను పెట్టడం వల్ల మంచిగా ఫేమస్ అయిపోయాను మా వాళ్ళు ఎవరు వచ్చినా రమ్మ కాఫీ చాలా బాగుంది కాఫీ ఇస్తే చాలు పిన్ని కాఫీ ఇస్తే చాలు లేకపోతే నువ్వు కాఫీ ఇస్తే చాలు అని చెప్పి మా వాళ్ళందరూ అంటారు అంత ఇష్టము నాకు నేను కాఫీ పెడితే పైగా అది బ్రూ కాఫీ అయినా ఇలా నెస్కెప్ కాఫీ అయినా డికాషన్ కాఫీ అయినా నా కాఫీ అంటే వాళ్ళకి ఇష్టం అనమాట తర్వాత మా అమ్మాయి కొంచెం జలుబు చేసిందంటేను కొంచెం మిరియాల పొడి బెల్లం వేసి కొంచెం పాలు కల్పించాను అస్సలు తాగను అనింది కానీ మిరియాల పొడి వేస్తే పాలు స్మెల్ రాదు చూడు తాగి చూడు అని చెప్పి వేసిస్తున్నాను అనమాట బెల్లం పౌడర్ తెప్పిస్తున్నాం కదా అది వేసిచ్చాను టేస్ట్ అనేది పాలల్లో బెల్లం పౌడర్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు ఎప్పుడైనా మా నాన్నగారు అలా కల్పించేవాళ్ళు అనమాట ఇలా జలుబులు వేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు పాలు అన్నంలో కూడా కలుపుకొని తినేవాళ్ళం మేము అంటే మజ్జిగ పెరుగు ఇట్లా అరగదు అని చెప్పేవాళ్ళు కదా అలాంటప్పుడు చిన్నప్పుడు పాలన్నం కలిపి బెల్లం ముక్క నంచుకోవడానికి ఇచ్చి తినమని అనమాట అలా అందుకని నాకు గుర్తొచ్చి ఇప్పుడు ఇప్పుడు పాలు అన్నాము అలాంటివి తినమంటే ఎవరు తింటారు ఆ కాలంలో అంటే అదేలేండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మేమంటే అలా తిన్నాను కానీ ఇప్పుడు ఎవరు తింటారు అందుకని నేను పాలల్లో మిరియాల పొడి బెల్లం పౌడర్ వేసి పాలు వేసి కలిపించాను అది కూడా హాఫ్ గ్లాస్ దానికే నశబెడుతుందామే నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే చెప్పాను కదా ఇప్పుడు సర్వ పిండి చేస్తున్నాను ఈరోజు లంచ్కి మేము అదే చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఏది ఇష్టమైతే అదే తింటారని చెప్పాను కదా నేను అంటే ఏది చేస్తే ఆ రోజు అదే లంచ్లో చేస్తాను ఎక్కువ ఎందుకంటే లంచ్లో అయితే టూ పీసెస్ అదే రెండు మూడు తినొచ్చు కదా ఇష్టంగా అంత కష్టపడి చేసా అనేసి నేను లంచ్కే చేస్తాను ఏదైనా వెరైటీగా చేసినప్పుడు ఇప్పుడు బియ్యం బియ్యం అంటున్నాను మర్చిపోయాను రాగి పిండి తీసుకున్నాను నేను రాగి పిండిలో ఉల్లిపాయలు వేసాను పచ్చిమిర్చి వేసాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో మునగాకు ఉంది జప్రలో మునగా కూడా దొరుకుతుంది అందుకని మునగాకు తెప్పించాను మునగాకు మెంతి కూర రెండు తెప్పించాను అనమాట దాన్ని కడిగి సన్నగా తరిగి ఉంచాను ఇప్పుడు జీరా వేసాను దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుతున్నాను ఇప్పుడు నేను మునగాకు కరివేపాకు కొంచెం మెంతికూర ఈ మూడు తరిగినవి వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇప్పుడు రాగి పిండితోటి మనం తింటున్నాం ఇవి చాలా హెల్దీ అనమాట లంచ్లోకైనా బాగుంటుంది ఇది డిన్నర్లోకైనా బాగుంటుంది ఏదైనా సరే డిన్నరు ఎర్లీగా తినేస్తే చాలా బాగుంటుంది ఇట్లాంటి డిన్నర్ తీసుకునేటప్పుడు మనం నైన్ థర్టీ టెన్ దాకా వెయిట్ చేయకుండా సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ లోపల డిన్నర్ ఫినిష్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట పైగా దీనికి ఏమో అంత ఆయిల్ ఎక్కువ అవ్వదు నేను చూసారా ఇది మునగాకు మెంతికూర మంచిగా కడిగి తరిగి సన్నగా ఉంచాను అనమాట ఎందుకంటే మనం రొట్టె వేసుకుంటున్నాం కాబట్టి దానికి పీచులు పీచులుగా ఉండకూడదు కదా సన్నగా తరిగి ఉంచాను ఇది మొత్తం మనం కలిపేసుకుందాం మునగాకు ఎప్పుడు హెల్త్కి చాలా మంచిది కదా అంటే మునగాకు పొడి అట్లా చేసుకోవచ్చు కానీ మునగాకు పొడి మనం రోజు తినాలంటే బోర్ కొడుతుంది ఇట్లా వన్ వీక్ ఒక ఐటెం చేసుకోవచ్చు కదా అని నేను ఇలా చేశాను ఇప్పుడు రోజు అన్నంలోకి ఒక స్పూన్ మునగాకు పొడి వేసుకొని తినాలంటే కొంచెం బోరు కొడుతుంది అన్నమాట కరివేపాకు పొడి మునగాకు పొడి ఇట్లాంటివి డైలీ ఒక స్పూన్ తింటే మంచిదే కానీ నేను ఇట్లా ఏంటంటే రెండుసార్లు ఒకసారి గోధుమ పిండితోటి చపాతీ లాంటిది నెక్స్ట్ ఇట్లా రాగి పిండితోటి ఇట్లా సర్వేపిండి అంటే రొట్టెలాగా చేసేస్తాను అన్నమాట హెల్తీ డిష్ పైగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఏదో వెరైటీగా తింటాము పైగా రాగి పిండికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రాగి రాగిపిండితో అవి యాడ్ అయితే అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయ యాడ్ చాలా టేస్టీగా ఉంటుంది రాగిపిండి దోశలో కూడా ఉల్లిపాయలు వేస్తేనే మీకు మంచి టేస్ట్ అనేది ఉంటుంది ప్లెయిన్ దోశ కంటే ట్రై చేసి చూడండి ఎవరైనా ఇప్పుడు పిండి రెడీ చేసేసాను దాన్ని నేనేం చేస్తున్నానంటే ఒక బాండీ తీసుకొని సర్వపిండి అని చెప్పాను కదా దీనికి ఎక్కువ ఆయిలేం ఉండదండి మనం డీప్ ఫ్రై చేస్తేనే ఎక్కువ ఆయిల్ అవుతుంది కదా ఇది ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు బాణలకి కొంచెం ఆయిల్ రాసేసి ఇది ఇంకా స్టవ్ మీద పెట్టలేదండి అందుకే పట్టుకున్నాను దీనికి నీట్గా నేను బాగా మంచిగా అద్ద అనమాట రొట్టెలాగా బాగా స్ప్రెడ్ చేసేసి మంచిగా పెట్టేస్తున్నాను ఇవి ఐరన్ బాణాలు చాలా బాగా వస్తాయి వీటిలతోటి మంచిగా కాలుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా పెట్టి స్టవ్ మీద ఒక టూ మినిట్స్ అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఇది వన్ సైడ్ కాల్తే సరిపోతుంది ఎందుకంటే మూత పెడతాం కాబట్టి నెక్స్ట్ ఇంకో సైడ్ ఇటు సైడ్ వచ్చి ఉడికిపోతుంది అనమాట మనకు మరి టూ సైడ్స్ కాల్చక్కర్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చాలా ఇష్టంగా తింటాను అనమాట ఎప్పటి నుంచో మా చిన్నప్పుడు అయితే దోశలు వేసేది మా మా అమ్మ రాగిపిండి దోశలేసేది రాగిపిండి దోశలు బియ్యపిండి దోశలు ఎవ్రీడే ఇంచుమించు ఈవినింగ్ స్నాక్ మాకు దోశలే ఉండేవన్నమాట స్కూల్ నుంచి రాగానే అంటే మా నాన్నగారి కోసం అలా చేసేది ఇంకా మేము స్కూల్ నుంచి రాగానే అవి తినేసి ట్యూషన్కి వాళ్ళం అనమాట చూసారా ఇలా హోల్స్ పెట్టినందువల్ల మనకు మంచిగా కుక్ అవుతాయి అనమాట వేగుతుంది బాగా ఎందుకంటే ఆయిల్ ఆ ప్లేసెస్లో ఆయిల్ పడుతుంది కాబట్టి క్రిస్పీగా వేగుతుంది అనమాట అందుకని మంచిగా అట్లా నేను చిన్న చిన్న హోల్స్ పెట్టేసి బాండి అంతా స్ప్రెడ్ చేసేసాను పిండి ఇప్పుడు వెలిగించేస్తున్నాను అనమాట స్టవ్ మీద పెట్టి అసలు చాలా సింపుల్గా మనకు చేసుకోవచ్చు పిండి అలా టేబుల్ దగ్గర కూర్చొని టీవీ చూస్తూనో కలిపేసుకుంటే మామూలు సర్వపిండి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఇప్పుడు నేను వెరైటీ రాగిపిండితో చేస్తున్నాను కాబట్టి ఇష్టంగానే తింటారు ఇష్టం లేని ఐటమ్స్ అంటే పాలతో చేసేవి అట్లాంటివన్నీ ఇష్టంగా తినరు కానీ ఇవన్నీ బాగానే తింటారు బాగానే అంటే నేను ఇచ్చే క్వాంటిటీ వేయాలండి బాగా అంటే దండిగా అని కాదు ఎక్కువ క్వాంటిటీ అని కాదు నేను చెప్పిన క్వాంటిటీ చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇవి ఐరన్ బాణలు అయినందువల్ల అలా బుట్టలాగా ఎంత బాగా వచ్చాయి చూసారా మేము ఫోర్ మెంబర్స్ ఉంటాం కాబట్టి నాలుగు వేసుకోవాలి తల ఒక్కొక్కటి కడుపు నిండిపోతుంది హాయిగా దీంతో పెరుగు ఉల్లిపాయలు రైతా కానీ పెరుగు కీరా మొక్కలు రైతా కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు రాగి పిండి మునగాకు మెంతికూర ఇవన్నీ మనకు తిన్నట్టు ఉంటుంది అనేసి నేను ఇలా చేశాను ఎందుకంటే మునగాకుతో పప్పు అలా వెరైటీలు చేసే బదులు ఇలా చేసేసాను ఇది మంచిగా చూసారా మంచిగా కాలింది అది కూడా మంచిగా అక్కడ కొంచెం ఎక్కువ కాలింది చూసారా అది కూడా మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి